Friends, welcome back to our channel. Ee roju manam pesar pappu tomato ela vandukovalo chuddam. Daniki kavalsina padarthalu 3 tomatalu, 2 pachimirchi, kariyepaku, chinna size ullipayi, pasupu uppu, nanapettina pesar pappu. Dani ela tayar chedamo chuddam. Munduga stove eliginchi pinpaina ginni pettukoni nanapettukunna pesar pappu undi kadandi indulo vesestam. మొత్తం వేసుకుని ఇంకొని వాటర్ వేసుకుని వేసుకుని దానికి కొంచెం ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు ఇవన్నీ వేసుకుని వేసుకొని ఇది ఒకసారిగా తిప్పుకొని కొంచెం మూత పెట్టుకుందాం తర్వాత చూద్దాం తమో ఇగోండి ఉడుకుతుంది చూసారా ఇలా ఉడుకుతుంది ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకుందాం టమాటాలు వేసుకుని 2 ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఒక హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా తిప్పేసి ఈ పెసరపప్పుకి వాటర్ ఎక్కువ పడదండి కొంచెం పడతది అంతే ఇగోండి ఇలా మెల్లగా ఉడుకుతది చూడండి చూసారా ఎలా ఉడుకుతుందో అప్పుడు ఇలా ఒకసారి మనం ఇలా తిప్పుకుంటే ఈవెన్గా ఉడుకుతుంది పప్పు పప్పు టమాటా ఉల్లిపాయ ఇవన్నీ ఇలా ఉడికొస్తుంది కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం ఈలోపు మెల్లగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారా మెత్తగా ఉడికింది ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకొని అంటే కొంచెం మెత్తగా అవుతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఎలా పెట్టుకుందామో చూద్దాం స్టవ్ వెలిగించి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే కొంచెం హీట్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయ కొంచెం హీట్ అయిన తర్వాత ఇది ఇలా సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర ఈ తాలింపుకి సంబంధించిన వేసాడు ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అవుతుంది ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంది ఉంచితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు మీద వేసుకోండి ఇప్పుడు ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని తిప్పేసి చూడండి పెసరపప్పు టమాటా రెడీ అయిపోయింది నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్